హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగస్ బ్లాగ్స్. అండ్ నేను ముందుగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేసుకోని వాళ్ళకి అండ్ నా వీడియోస్ కంటిన్యూగా చూస్తున్న వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు నాకు ఏమంత వేలలో వ్యూస్ రావు, హండ్రెడ్స్లో వస్తాయి. ఏదైనా కానీ ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు ఈ 100 వ్యూస్ కూడా చాలా ఇంపార్టెంటే. కాబట్టి ప్రతి ఒక్కరికి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా, నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇవాళ నేను చేస్తుంది, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏం మిస్టేక్స్ చేసినా, నేను ఏం నేర్చుకున్నా అండ్ మనకి రిలేటివ్స్ ద్వారా ఎలాంటి కామెంట్స్ వచ్చినాయి అన్నది ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అండ్ ఎర్లీ మార్నింగ్ పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులు అన్నీ పూర్తి చేసేసుకుంటాం కదండి. ఇది వచ్చేసి బోండా పిండి. నేను ఒక డే ముందు రోజు బోండా చేసినప్పుడు కొంచెం పిండి మిగిలితే పడేయటం, ఎందుకు దాన్ని పులుస్తే మనకి ఈ జిలేబీ వేసుకోవడానికి బాగుంటుంది కదా అని జిలేబీ చేద్దామని ట్రై చేసిన. అండ్ ఫుడ్ కలర్ కలపలేదు, ఫుడ్ కలర్ లేకుండా, సరే ఫుడ్ కలర్ లేకపోతే ఏముంది మనం జిలేబీ ఎట్లా వేసుకోవడం వచ్చిందని ట్రై చేస్తే నేను ఒక జిలేబీ అవ్వలేదు. కాబట్టి ఇంకా పాకం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి నేను ఇట్లా పల్లెలు ఏం చేసుకొని మంచి పొట్టు తీసేసుకొని దాన్ని ఒక పల్లెల పట్టి కింద చేసేసినానండి. చిక్కీ కూడా అంటారు కదా దాన్ని, అది చేశానండి. లంచ్ చేస్తున్న ఆలుగడ్డ పాలకూర వండిన సాంబార్, పుస్తకే సాంబార్ చేసినా. అండ్ నా వీడియోస్కి నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన వీడియో గుర్తు, మీరు చూసిండొచ్చు, చూడకుండా వెళ్ళి చూడండి. నా ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి మా అత్తమ్మతో చేసిన నేను. అండ్ నేను సెప్టెంబర్ 11కి నా ఛానల్ స్టార్ట్ చేసిన అండి. అప్పుడు నేను మామూలుగా కామన్గానే స్టార్ట్ చేసేసిన, కానీ అప్పుడు నేను ఇంత డీటెయిలింగ్గా నాకు యూట్యూబ్ గురించి తెలియదు, ఏం లేదు. స్టార్ట్ చేసిన అయిపోయింది, మా కొంతమంది రిలేటివ్స్కి ఆ లింక్ నేను షేర్ చేస్తే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఫస్ట్ మిస్టేక్ అదే. ఎప్పుడైనా మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మన రిలేటివ్స్కి ఎవ్వరికి షేర్ చేయకండి. పెద్ద మన లైఫ్లో పెద్ద క్రిటిసైజెస్ అంటే మన రిలేటివ్స్ ఉంటారు. అందరు బయటికి బాగానే కనబడతారు, పిచ్చర్ క్రిటిసైజ్ చేస్తారు మనని. కాబట్టి నేను ఫస్ట్ చేసిన, నేను తర్వాత చాలా రిగ్రెట్ అయినండి, ఎందుకు నా ఛానల్ షేర్ చేసినా అనే సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా అని చెప్పి అందరి రిలేటివ్స్ అలా ఉంటారని నేను చెప్పట్లేదు, కొంతమంది ఉంటారు. కాబట్టి మీరు ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎవ్వరికి చెప్పకండి, మీ సొంతంగా ఛానల్ స్టార్ట్ చేసుకొని మీ ఛానల్ ఒక సర్టెన్ స్టేజ్కి రీచ్ అయినాక చెప్పండి. అప్పుడు వాళ్ళు గ్రేట్గా ఫీల్ అయ్యి మా ఫలానా వాళ్ళు అని చెప్పుకుంటారు. అంతే తప్ప ఇట్లా సబ్స్క్రైబర్స్ లేని ఛానల్స్ గురించి ఇప్పుడు నా ఛానల్ మా వాళ్ళు ఎవ్వరు చెప్పుకోరు, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ కౌంట్ తక్కువ ఉంది కాబట్టి. అండ్ ఇంకొకటి వచ్చేసి కూర సూపర్ అయింది, ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. పాలకూర ఆలు. అండ్ నేను ఇంకో చేసిన మిస్టేక్ ఏంటిది అంటే, ఇంతవరకు నేను ఎప్పుడు మా ఇంట్లో కూడా ఎవ్వరికి చెప్పలేదు ఈ చేసిన మిస్టేక్. యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఏదో పొడి చేస్తా పీకేస్తా అనుకొని మనకి ఇట్లా ఒకరోజు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే మీరు యూట్యూబ్లో సక్సెస్ఫుల్ కావాలా, మీకు సక్సెస్ రావాలా అని ఓ వీడియోలో ఒక దరిద్రుడు ఓ మామూలుగా చెప్పట్లేదు, ఒక రేంజ్లో చెప్తున్నాడు. నిజంగా ఈ కోర్స్ తీసుకోవటం, నేను చెప్తున్న యూట్యూబ్ కోర్స్ గురించి, నిజంగా ఈ కోర్స్ తీసుకుంటే నా ఛానల్ ఎక్కడికో రీచ్ అయిపోతుంది, ఏ రేంజ్కో వెళ్ళిపోతుంది అన్న ఆలోచనలో సరే నేను ట్రై చేస్తాను ఆ కోర్స్ తీసుకున్నానండి. 6999కి తీసుకున్న కోర్స్. ఈ విషయం ఇంతవరకు మా వారికి కూడా తెలియదు, ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తున్నా. ఈ వీడియో చూస్తే ఐఎమ్ సారీ, నేను చేసిన మిస్టేక్ అది. వాళ్ళు చెప్పే కోర్సులో ఏముండయండి,
అంత మనకు ఆల్మోస్ట్ అంత యూట్యూబ్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ కోర్సులు తీసుకోవద్దు. అండ్ నాకు అప్పుడు అదృష్టం కొద్దిగా ఏమైంది అంటే వాళ్ళకి ఒక పాలసీ ఉంది, మన కోర్స్ నచ్చకపోతే మన అమౌంట్ మనకు రిఫండ్ చేస్తారనే పాలసీ వాళ్ళకు ఉంది. కాబట్టి నేను రిటర్న్ నా అమౌంట్ నాకు కావాలని చెప్పి వాళ్ళకి మెయిల్ పెడితే నాకు 15 డేస్లో నా అమౌంట్ నాకు వచ్చేసిందండి. ఆ కోర్స్ ఓపెన్ చేసి చూసినప్పుడు అంత మనకు ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఉన్నదే ఉంది అందులో. అండ్ ఈ కోర్సులు తీసుకోవటం వల్ల మనకు సబ్స్క్రైబర్ అకౌంట్స్ పెరగవు. వాళ్ళు ఫైనల్గా కోర్సులో చెప్పేది ఏంటంటే మన కంటెంట్ మీద మనకి కంటెంట్ మంచిగా ఉంటే మన ఛానల్ హిట్ అవుతుంది అంతే. ఆ కోర్స్ తీసుకోవటం ఈ కోర్స్ తీసుకోవటం అని పెద్ద శుద్ధ వేస్ట్. ఈ పిచ్చి మాట విని నేను కూడా ఒక పిచ్చిదానిలాగా కోర్స్ తీసుకొని ఉత్తిగా నా డబ్బులన్నీ వేస్ట్ చేసుకున్నా. బై గాడ్ గ్రేస్ నా అమౌంట్ నాకు వచ్చేసింది. ఆ అమౌంట్ రాకపోయింటే నేను ఫుల్ డే ఇచ్చేదాన్ని. ఆ మిక్స్చర్ వచ్చేసిన అండ్ కన్సిస్టెన్సీ నేను మెయింటైన్ చేయలేదు అసలు. ఈ 3 మంత్స్లో మీరు చూసిన ఒక 30 వీడియోస్ మాత్రమే ఉంటాయి. కొన్ని ఛానల్స్ నేను చూస్తున్నాను రెగ్యులర్గా పెడుతున్నాను, నేను అంత రెగ్యులర్గా పెట్టాను ఎందుకంటే నాకు కుదరదండి, నాకు కుదిరినప్పుడు పెట్టుకుంటాను వీడియోస్. అండ్ మీకు ఇందాక చెప్పినట్లు కోర్స్ తీసుకోవటం అనేది ప్రతి ఒక్కరు క్రాస్ ఉండదండి. చాలా మన తెలుగు దాంట్లో కూడా చాలా మంది క్రియేటర్స్ కొంతమంది క్రియేటర్స్ చాలా జెన్యున్గా కోర్స్ ఇస్తున్నారు అండ్ చాలా తక్కువ ప్రైస్లో కూడా ఇస్తున్నారు ఈ కోర్స్ వచ్చేసి. కాబట్టి అందరు ఇలా ఉంటారని నేను చెప్పట్లేదు. ఇలా వచ్చేసి నేను ఇంకా ఎడిటింగ్ నా ఫస్ట్ వీడియోతో కంపేర్ చేస్తే మీరు ఈ వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎడిటింగ్లో డిఫరెన్స్ ఉంటుంది, వాయిస్ ఓవర్లో డిఫరెన్స్ ఉంటుంది, నా ఇంట్రడక్షన్లో డిఫరెన్స్ ఉంటుంది. అంటే డే బై డే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. స్టార్టింగ్లో ఏదైనా వీడియో తీయాలనుకుంటే ఎన్ని టేక్స్ తీసుకున్నా, నేను ఖాళీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలానికే ఎన్ని టేక్స్ తీసుకున్నదాన్నో అలాంటిదే నేను తక్కువ చెప్పగలుగుతాను. అండ్ అప్పుడు నేను ఏ క్లిప్ వీడియో తీయాలనుకున్నా కానీ ఎడిటింగ్లో అమ్మ ఎట్లా వస్తుంది ఏంటిదో అని ఉండదు. కానీ అలా ఉండదు ఇప్పుడు. నేను ఎలా తీసినా కానీ నేను ఎడిటింగ్లో చూసుకుంటాను అంటే ధైర్యం ఇప్పుడు నాకు ఉంది. ఈ 3 మంత్స్లో నాకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. సో ఇది నేను మీకు చెప్పాలనుకుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఫైనల్గా యూట్యూబ్లో నాకు ఒక్కొక్క స్టెప్ ఎదుగుతున్నా కాబట్టి మీ అందరి హెల్ప్, మీ అందరి సబ్స్క్రైబర్స్ మీరు ఒక లైక్ చేయటం వల్ల నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. మీరు ఎలాగైతే అందరు వేరే ఛానల్స్ వాళ్ళకి ఎట్లా సపోర్ట్ ఇస్తున్నారో నాకు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.